नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस संक्षेम अभिवृद्धि की केयर ऑफ तेलंगाना पलु अभिवृद्धि कार्यक्रम में पाल्गोन्न मंत्री गोप्पुला पर्यटन पेर तो कोट रूपये प्रजाधन वृधा सीएम केसीआर ढिल्ली टूर पै ईटल विमर्शलु सीसी कैमराल तो नेराल नियंत्रण रामगुंडम परिधिलो पोलीसुल कम्युनिटी कांटाक्ट बीजेपी की मैनारटीलपై चित्तशुद्धि करवु सिरिसिल्ल जिल्लालो एमएलसी जीवन रेड्डी पर्यटन ఇక వార్తల వివరాలు తెలంగాణ పథకాలు చూస్తే దేశ ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో తెలుస్తుందన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాలరావుపేటలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు టిఆర్ఎస్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల కొనియాడారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాలరావుపేటలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు ముందుగా స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుమారు 50 లక్షల వ్యయంతో చేపట్టిన రాజగోపుర నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు అనంతరం గ్రామంలో నిర్మించిన పలు సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు తదనంతరం గ్రామంలో నిర్మించిన వైకుంఠ ధామంతో పాటు చెత్తను వేరు చేసే షెడ్ను మంత్రి ప్రారంభించారు గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకముందు గ్రామానికి చేరుకున్న మంత్రికి ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తంగా జరగాలన్నారు ఇక్కడి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తే ప్రజలందరికీ అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు దఫలవారీగా అర్హులందరికీ పథకాన్ని అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ జెడ్పీటీసీ పూస్కూరి పద్మజ సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరామ్ రెడ్డి నోముల వెంకట రెడ్డి సర్పంచ్ జనగామ అంజయ్య ఎంపీటీసీ జనగామ లక్ష్మి పాల్గొన్నారు మొట్టమొదటిగా మన గౌరవ ముఖ్యమంత్రి వరలి కేసీఆర్ గారు దళిత బంధు అనేటువంటి ఒక వినూతనమైన కార్యక్రమం ఇక్కడ అమలు చేసి ఇప్పటికే ఈ సంవత్సరం బడ్జెట్ తో చూసినట్లయితే 240,000 కుటుంబాలకు ఇంటికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వాళ్ళను వాళ్ళ కాళ్ళపైనే వాళ్ళు నిలబడి జీవించేటువంటి ఒక పరిస్థితిని కల్పించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది చాలా గొప్ప విషయం దీనిపైన రేకిచ్చంటే నిజంగా అసలు ఇది ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి మరి రకరకాల విమర్శలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మరి వీటుగా ఈ కార్యక్రమం అమలు జరుగుతూ ఉంది రేపు తెలంగాణ జిల్లాలో కూడా దళిత బంధు కార్యక్రమం కింద లబ్ధిదారులైనటువంటి వాళ్ళు మరి ఒక్కొక్క నియోజకవర్గానికి మొదటి విడత 100 మంది ఎవరైతే సెలెక్ట్ అయిందో వాళ్ళందరూ కూడా అసెట్స్ రేపు ఇవ్వబోతా ఉన్నారు ఇది మన జిల్లాలో ఒక సంచలనమైనటువంటి కార్యక్రమం కాబట్టి దళిత సోదరులు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు చాలా గొప్పగా ఉండాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి అందరితో సమానంగా ఉండాలని వారి యొక్క ఆలోచన విధానం అందుకే ఒక వర్గాన్ని బాగు చేసేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రారంభమైంది ఇది దేశం మొత్తం కూడా అమలు చేయక తప్పని పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తానన్న చందంగా ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు ఇక్కడ పరిపాలన చేతగాక పర్యటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం ఉప్పర్పల్లిలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు గ్రామంలో హనుమాన్ దీక్షాదారులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు రాష్ట్రం అప్పుల పాలు కావడంతో గత్యంతరం లేక ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు ఏడాదికి 25,000 కోట్ల అదనపు భారం ప్రజలపై పడుతోందన్నారు
ఇక్కడ పరిపాలన చేతకాని సీఎం కేసీఆర్ బెంగాల్ పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించినా ఏం చేస్తారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్ పోకడలను ప్రజలు గమనిస్తున్నారని భవిష్యత్తులో తప్పకుండా గుణపాఠం చెప్తారని చెప్పారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం కరెంట్ ఛార్జీలు పెంచడం బస్సు ఛార్జీలు పెంచడం ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరానికి 20-25 వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజల మీద వేసి ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలించే చేత కాక ఇవాళ నేను ఎలగబెడతా అని చెప్పి నేను బెంగాల్కి పోతా నేను పంజాబ్కి పోతా నేను కర్ణాటకకు పోతా అని చెప్పి ఇవాళ సొంత ఫ్లైట్లు అంటే ప్రజల ధనంతో ఏరోప్లేన్లు పెట్టుకొని ఇవాళ భారతదేశం మొత్తం తిరిగేస్తా అని ఎలగబెడతా అనేటువంటి మాట ఏదైతుందో ఇక్కడి ప్రజానీకం అంతా కూడా తూ అని ఇవాళ అంటా ఉన్నా కూట్లే రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇక్కడని పరిపాలించేటువంటి సత్తా లేక ఇక్కడ సమస్యలు పరిష్కరించేటువంటి దమ్ము లేక ఇవాళ దేశాన్ని ఎలగబెడతా అని చెప్పి పోయేటువంటి పద్ధతి అయితే ఉందో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా గుణపాఠం చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని చెప్పి ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఆయా కాలనీ వాసులకు ఏసీపీ పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానగర్ రామ్నగర్ ప్రాంతాలలో సీఏ రమేష్ బాబు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఇందులో భాగంగా నిర్వహించిన తనిఖీలలో సరైన ధృవపత్రాలు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని 75 ద్విచక్ర వాహనాలతో పాటు 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు గుట్కా పొగాకు గంజాయి క్రయ విక్రయాలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నేరరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏసీపీ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ టూ టౌన్ కు చెందిన పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సరైన ధృవపత్రాలు చూపెట్టి మనం విడుదల చేయడం జరుగుతుంది ప్లస్ ఏదైతే నెంబర్ ప్లేట్ లేవు దానిలో 7 నెంబర్ ప్లేట్ లేవు అలా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకి ఫింగర్ ప్రింట్ తీసుకొని ఇంతకుముందు నేరాలకైనా పాల్పడరా అది కూడా చూడడం జరుగుతుంది ప్లస్ మనకు ముఖ్యంగా ఏంటంటే మహిళల శాంతి భద్రత అన్నది మనకు టాప్ ప్రియారిటీ దానిలో భాగంగా మనం ఆ లోపల సీతానగర్లో తిరిగి ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది అంటే 70 ఏళ్ళ అమ్మతో పాటు కనీసం 3వ తరగతి చేసిన పాపతో అందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది అది ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మన సీసీ కెమెరాలు ఇక్కడ అంటే ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం సో మనకి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టడం గురించి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు చాలా అభినందనమైన విషయం దాని ఇంకా మా సీసీ కెమెరాలు కూడా బాగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనకు ప్రభుత్వం నిషేధించిన ఈ గాంజా కానీ గుట్కా కానీ ఇతర అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించిన దాని గురించి వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్కి వచ్చింది బట్ మనకు జీరో కావాలి కంట్రోల్ కాదు ఇక్కడ కావాల్సింది మనకు జీరో కావాలి 0% అయ్యేదాకా మనం ఉపేక్షించలేదు అది నిజమయ్యలేదు ఎట్టి పరిస్థితి అని అంటే పడుతున్నాం బీజేపీ ప్రభుత్వానికి మైనార్టీలపై చిత్తశుద్ధి కరువైందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు సుఖశాంతులతో జీవించాయని గుర్తు చేసిన ఆయన రాబోయే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ చేరికల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు కాంగ్రెస్లో చేరిన మైనార్టీ నాయకుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన బీజేపీ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్ను రద్దు చేస్తానడం సరికాదన్నారు ఈ మాటతో మైనార్టీల పట్ల బీజేపీ నేతలకున్న చిత్తశుద్ధి ఏపాటితో తెలుస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కొవలో ముందుకు సాగుతోందన్నారు కాంగ్రెస్ పాలనలో రేషన్ ద్వారా ఇంటికి సరిపడా సామాగ్రి పంపిణీ చేసేవారని ప్రస్తుత ప్రభుత్వం ఒక్క బియ్యానికి మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మద్యం కరెంటు బిల్లులను పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని విమర్శించారు బీజేపీ టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసిగెత్తిపోయారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బైరి గంగమల్లయ్య సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి గండి నారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు
आरती मुद्दा साके पास है ये लोग भाजपा पार्लियामेंट स्थान इफ़ार वाला बीते कर रहे हैं बस जीतने वाले में मतलब क्या तो मतलब क्या तो जीतो कर रहे कांग्रेस केंद्र वाला अधिकार रख कोसते कांग्रेस केंद्र वाला अधिकार रख कोसते भी कांग्रेस केंद्र वाला अधिकार रख कोसते पेट्रोल में उत्पादन पेट्रोल लेकर डीजल लेकर कुछ गैस गानी रेंट में पन्ना लो ये धन नहीं మీ పన్నుల భారాన్ని ఏదైతే కుదించి మీ పేద ప్రజలపై భారాన్ని వాదనదారులపై భారాన్ని మా ఆడబిడ్డలపై భారాన్ని తొలగిపోయేసింది కాంగ్రెస్ పార్టీ కొంతరాజ్యం ఈ 2017 టీఆర్ఎస్ అధికారానికి వచ్చి 3.5 సంవత్సరాలు గడుచుందబ్బా ఎక్కడ కొత్త రేషన్ కార్డు ఒకటి ఇచ్చినారబ్బా అన్నాడు నేను ఏదైతే ఉందో రేషన్ కార్డు ఏదైతే ఉందో ఇది కొనసాగుతున్న ప్రక్రియ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిఎస్పీగా కె నాగేంద్రచారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేములవాడ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటేష్ బన్సీలాల్ శ్రీలతతో పాటు పలువురు ఎస్ఐలు డిఎస్పీ నాగేంద్రచారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాజన్నను దర్శించుకుని ఆయనకు ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం డిఎస్పీ నాగేంద్రచారి ఎస్పీ రాహుల్ హెగ్డేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. వేములవాడ ఒక దక్షిణ కాశీగా పేరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడికి దేశము రాష్ట్రం నలుగుల నుంచి భక్తులు వస్తారు. ఇక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవడము, తర్వాత శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ప్రయత్నం చేస్తాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కన్నుల పండుగగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంలో ఉత్సవమూర్తిని ఆశీనులు గావించి పురవీధుల గుండా ఊరేగించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. రంగురంగుల పూపులతో అందంగా అలంకరించిన రథంపై ఉత్సవమూర్తిని ఆశీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గోవిందనామ స్మరణతో వీధులన్నీ మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, ఆలయ చైర్మన్ తాళ్లపల్లి సంపత్గౌడ్, ఉప సర్పంచ్ జంగా శ్రీనివాసరెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారిని బూట్ల కవితతో పాటు ధర్మకర్తలు పాల్గొన్నారు. సుందరగిరిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసిన అందరం కాంగ్రెస్ పార్టీ పక్షం చాలా సంతోషము, చాలా పుణ్యక్షేత్రము, చాలా బలమైన మరి సుందరగిరి యొక్క ఆలయంలో ప్రాంగణంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంటే ఇవాళ భక్తులను అన్ని ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవుని యొక్క మరి ఆశీర్వచనం కోసం అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ ఉస్మానాబాద్ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఎల్లవేళలా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వచనం ఉండాలి. సుఖ సంతోషాలతో ఉండి ప్రత్యేకంగా రైతాంగానికి రాబోయే రోజుల్లో మరి వాళ్లకు ఎలాంటి ఆకంఠం జరగకుండా, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో రాబోయే కాలంలో మంచి వర్షాలు కురిసి ఈ ప్రాంతంలో సుఖ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని ధర్మారం శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనుండగా వేద పండితులు రోజువారీగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని ధర్మారం నూతన శివాలయంలో విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగే వేడుకల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తులకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ప్రజలు స్వామివార్లకు మంగళహారతులతో స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మారేపల్లి భిక్షపతితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కమలాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ జమీలా బేగం, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల భూమక్క, మాజీ జడ్పీటీసీ అంబటి గంగాధర్, నాయకులు గంగ మహేష్, మంచి రాజేశం పాల్గొన్నారు. చెక్కులు రావడానికి కృషి చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారికి హృదయపూర్వకంగా పాటిపక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గౌరవ కేసీఆర్ గారు ఈ యొక్క చెక్కులు సీఎంఆర్ఎఫ్ విషయంలో ఎవరైతే పేదవాళ్ళు కానీ అనగారిన వర్గాలు కానీ మరి సీఎంఆర్ఎఫ్కు అప్లై చేసుకున్న వెను వెంటనే దాన్ని మంజూరు చేయించి ఈ యొక్క పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తోడ్పాటును అందిస్తూ ఆర్థికంగా చేయూతనిస్తున్నటువంటి గౌరవ సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి ఏ రంగంలో అయినా సరే ఈ యొక్క ప్రాంతాన్ని మునుముందుకు నడిపించడంలో వారు అనునిత్యం కూడా ఇక్కడ కృత నిశ్చయులై ఉంటారనే విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఆ కోణంలోనే సాగునీటి రంగంలో కానీ మరి డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రత్యేకంగా రుద్రంగిని మాత్రం వారు దత్తత తీసుకున్నప్పటి నుండి కూడా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పెద్ద కొమిరిలో సదాశివ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ భీష్మాచార్య ఆధ్వర్యంలో నేత్రదాత మూల లింగారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై వారి కుటుంబానికి అభినందన పత్రం అందజేశారు. మూల లింగారెడ్డి త్యాగాన్ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూల ఉమామహేశ్వరి, మూల ప్రేమసాగర్ రెడ్డి, గోలి లింగారెడ్డితో పాటు ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఇవాళ మరి భీష్మాచార్య గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి కొమిరి గ్రామంలో రెండోది నేత్రదానం చేసిన దానిలా ఇది లింగారెడ్డి గారితో, మరి ఇటువంటిది ముందు కూడా జరగాలంటే కొంచెం ప్రజలల్లా చైతన్యం రావాలి, అవగాహన రావాలనేది వారి మెయిన్ కాన్సెప్టు. మరి 2015 నుంచి ఈ కార్యక్రమం తీసుకొని మరి ఓదెల మండలం దాదాపు 100 పైచీలకు దగ్గర నుండి నేత్ర దానాన్ని వారు స్వీకరించడం జరిగింది. మరి వారు స్వీకరించి ఇలా వారికి వచ్చేది ఏం లేదు, ఇది సమాజంలో గొప్ప సేవ భీష్మాచార్య గారు చేసేది. ఓదెల మండలం లోపల ఇది 110వ నేత్రదానం అని సగర్వంగా చెప్పుకుంటున్నాము. అందుకు ముఖ్య కారకులైన నేత్రదాత కుటుంబ సభ్యులందరికీ పక్షాన పెద్దల సమక్షంలో వారందరికీ పాదాభివందనం చేసుకుంటూ, నేత్రదానం ఎలా చేయాలి, నేత్రదానం యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ వచ్చిన సభ్యులకు కుటుంబ సభ్యులకు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్లో రైతులు ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొనుగోలులో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. అధికారులకు అనుకూలంగా ఉన్నవారి ధాన్యం కొనుగోలు చేస్తూ మిగతా వారిని మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సుమారు గంటకు పైగా ఆందోళన చేపట్టడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఇప్పుడు చివరకు ఏపీ గారు నిన్న ఈ రోజు కట్ చేస్తారు ఫోన్ చేస్తే మీరు 43 పెడితే వేరే దగ్గర తీస్తామని మళ్ళీ అదొక అదొక తెచ్చారు. ఇక్కడికే 41,600 గ్రాములు పెడుతున్నాం, 43 పెడితే తీస్తామా అంటే రైతులు ఇంకెంత ముస్తారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల బందనకల్ గ్రామంలో ఇంతవరకు 20% మాత్రమే కొనుగోలు జరిగినాయి. రేపు వచ్చేది 25 నాడు రోహిణి కార్తె. ఇప్పటికే వారం రోజులు అవుతుంది వర్షాలు ప్రారంభమై మేము అగమ్య గోచరమవుతుంది ఈ కొనుగోలు సెంటర్లో. సంబంధిత అధికారులు మరియు స్థానికంగా ఉన్న నాయకులు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఇక్కడ దయచేసి సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ ఇలాకాలో కేటీఆర్ కూడా ఏం చేస్తున్నా మాకు అర్థమవుతలే పరిస్థితి. ఎందుకంటే ఆయన రైతులను పట్టించుకుంటలేడు, కేవలం అక్కడ ఉన్నటువంటి నాయకులను వాళ్ళకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పిపోతాడు కావచ్చు, లేకుని లేదు కింది స్థాయి రైతులను పట్టించుకునే. అక్రమాలకు పాల్పడితే ఊరుకోబోమన్నారు రాజన్న ఆలయ ఇవో రమాదేవి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. కళ్యాణకట్టలో భక్తుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టు తనకు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విజిలెన్స్ అధికారులకు నివేదిక పంపామని, అక్రమాలకు పాల్పడే సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఆ రెండు కళ్యాణకట్టల్లో ఒక కళ్యాణకట్ట వచ్చేసి వాళ్లకు టికెట్ 20 రూపాయలు అయితే అందులో 50% షేర్ అంటే 10 రూపాయలు వాళ్లకు ఆ కళ్యాణకట్టలో ఉన్నవారికి చెందుతుంది నాయి బ్రాహ్మణులకు. అలాగే రెండో కళ్యాణకట్టలో తలనీలాలను వేలం వేసిన వారు, ఆక్షన్ చేసినటువంటి వారు ఆ తలనీలాల కట్టను కాంట్రాక్టు పద్ధతి ద్వారా నిర్వహిస్తుంటారు. ఈ రెండు కళ్యాణకట్టల్లో కూడా సామాన్య భక్తులు అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళ తలనీలాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయనుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే అందులో వచ్చినటువంటి భక్తులు ఎంత వద్దన్నా వారించినా కొంతమంది కళ్యాణకట్టకు సంబంధించినటువంటి నాయి బ్రాహ్మణులకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే వీరు కూడా వాళ్ళని భక్తులను సామాన్య భక్తులని కూడా చూడకుండా డిమాండ్ చేస్తున్నారు. తర్వాత రెండోది ఏంటంటే ఇటువంటి చర్యలు చేపట్టకూడదని దేవస్థానం తరఫున సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది. వారి వెనకనే వారి పక్కనే బోర్డులను కూడా అమర్చడం జరిగింది. ఎటువంటి టికెట్ తప్ప ఎటువంటి డబ్బులు ఇవ్వకూడదని. అయినప్పటికీ కూడా భక్తులు చాలామంది ఎంత వారించినా కూడా వాళ్లకు డబ్బులు ఇవ్వడము వీరు డిమాండ్ చేయడం జరుగుతుంది. జీలుగు విత్తనాలు రైతులకు అవసరం ఉంటే వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏవో అనుష. పట్టణ కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జీలుగు విత్తనాలు అవసరమైన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్ తీసుకురావాలని సూచించారు. జనవరి 31, 2019 నాటికి పట్టాదారు పాసు పుస్తకం వచ్చి ఉండి పీఎం కిసాన్ సాయం అందుతున్న రైతులందరూ తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలన్నారు. క్వింటాళ్ళు రావడం జరిగింది. ప్రస్తుతం 100 క్వింటాళ్ళు అందుబాటులో ఉన్నవి. కావాల్సిన రైతులు మీ యొక్క పట్టా బుక్, ఆధార్ కార్డుతో వ్యవసాయ విస్తరణ అధికారిని, వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు. ఇట్లాంటి జీలుగు విత్తనాలు వరి మాగాణాల్లో చల్లుకున్నచో మనకి భూమిలో ఉన్న లభ్యం కాని రూపంలో ఉన్న పోషకాలు కానీ వరి పంటకి లభ్యమవుతాయి. ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఇవి వేసుకున్నప్పుడు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే పిఎం కిసాన్లో పిఎం కిసాన్ డబ్బులు వస్తున్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ చేయించుకోగలరు. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేయించుకోగలరు. దీనికి కావాల్సిన మీ ఆధార్ కార్డ్కి ముందుగా మీ ఫోన్ నెంబర్ లింక్ చేయించుకొని దాంతో మీ దగ్గరున్న మీ సేవా సెంటర్లో కానీ సిఎస్సి సెంటర్లో కానీ ఈకేవైసీ చేయించుకోగలరు. ఈకేవైసీ చేయించుకున్న రైతులకి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని 15వ వార్డులో జెడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన బోర్ మోటార్ను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఇందుకు సహకరించిన జెడ్పీడీసీకి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ జమీలా బేగం, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల భూమక్క, మాజీ జెడ్పీడీసీ అంబటి గంగాధర్, నాయకులు గంగ మహేష్ పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి కృషి మేరకు ఈ ఏరియాలో దాదాపు ఈ ఊళ్ళో పెట్టుకుంటూ ఏరియాలో కొత్త కాలనీ కాబట్టి మరి ఇక్కడ ఇబ్బంది ఉందని కొరగానే రమేష్ బాబు గారు మరి సీసీ రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా గడప గడపకు సీసీ రోడ్డు చేసిన ఘనత రమేష్ బాబు శాసనసభ్యులు గారిది. అదేవిధంగా ఈ బోర్ మోటార్కు మరి ఎమ్మెల్యే సహకారంతో మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి కృషి వల్ల మరి ఈ మంజూరు ఇప్పించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్కు నెలకు నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వారు పరిపాలించిన కాలంలో ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకున్న పాపన పోలేదు. నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ, మరి ఏ సమస్యలు ఉన్నా కూడా పట్టించుకున్న పాపన పోలేరు. ఈరోజు చూస్తూ ఉన్నాం పక్క రాష్ట్రాలలో
ఈ నెల 23 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మల్యాల హైస్కూలుకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు హెచ్ఎం శోభారాణి జెడ్పీటీసీ నాగం కుమార్ హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇలాంటి ఆందోళనకు గురికాకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలని సూచించారు. మంచి మార్కులు సాధించి గ్రామానికి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గౌరవ హెచ్ఎం గారు శోభారాణి మేడం ఆధ్వర్యంలో పిల్లలందరికీ హాల్ టికెట్స్ ఇవ్వడం, మేము కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావడం, పిల్లలందరినీ మేమందరం కోరేది ఒకటే, ఎగ్జామ్స్ మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ వణకకుండా బెనకకుండా భయపడకుండా ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో ఇంట్లో ఆ విధంగా ఆ సెంటర్లో భయం లేకుండా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి మీరందరూ ఒక మల్యాలయ గ్రామం కాదు మనలాని చెందిన విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరూ 10x10 కొట్టాలని చెప్పి. టీఆర్ఎస్ పాలనలో గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి. కొలనూరులో పర్యటించిన ఆయన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్యతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు చెరువుతో గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్యను సెస్ డైరెక్టర్ తిరుపతిని గ్రామస్తులు శాలువాతో సత్కరించారు. ఇంతకుముందేమో గతంలో ఈ హెచ్టీఎన్ ఊరికి అంత దూరంగా ఉండేది, ఇప్పుడు ఊరంతా స్ట్రెంగ్తెన్ కావడం వల్ల విలేజ్ మనకు పెరగడం వల్ల ఈ లైన్లతో కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ను మేము దృష్టిలో పెట్టుకొని మా సెస్ సిబ్బందితో పూర్తిగా నేను ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రెక్టిఫై చేయించుకొని వాటిని ఈరోజు కొలనూరులో మనం లాంఛన ప్రకారం ఇక్కడ మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో కూడా నేను మిడిల్ పోల్ కూడా ఇక్కడ వేసుకోవడం జరిగింది. దాదాపు ఆల్మోస్ట్ మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్టు తప్పకుండా చేయగలుగుతాను. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పారు కొంత ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, మాకు చాలా లోడ్ అవుతుంది. పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఐ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. ఎన్నికల హామీ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్తో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అర్జున రైతులు ఒక సాగు చేసుకుంటున్న భూములు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చుట్టూ మార్పు ఇది ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు వీళ్ళ యొక్క బెదిరింపు చేసుకుంటూ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ వాళ్ళని విమర్శించడే తప్ప ఇవాళ సాగు చేసుకున్న రైతు పక్షాన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు రైతులకి 3 ఎకరాల భూమి ఇస్తామని వాగ్దానం దొంగ వాగ్దానాలు చేసిందే కాకుండా ఇప్పుడు వాళ్ళు సాగు చేసుకున్న భూములకు వాళ్ళకు అక్రమ కేసులు ఏమిటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ చెప్పేది ఒకటి, ఎలక్షన్ సంబంధం చేసేది ఒకటి. మార్కెట్ను తరలించొద్దని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కూరగాయల హోల్సేల్ వ్యాపారులు చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో కూరగాయల విక్రేతారులను అధికారులు ఇప్పటికే నూతన మార్కెట్కు తరలించారు. కాగా తరలింపును నిరసిస్తూ దీక్షలు చేపట్టారు. వీరి దీక్షలకు కిరాణా షాప్తో పాటు మాంసం దుకాణదారులు మద్దతు తెలిపారు. ఆ గజల మీదనే మేము వ్యాపారం చేసుకుంటాం. ఈ రూములు కూల్చివేసి మళ్ళా మా హోల్సేల్ వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకునే విధంగా ఇక్కడ రూములు నూతనంగా నిర్మించి మాకు కేటాయించి మమ్మల్ని ఇక్కడనే వ్యాపారం కొనసాగించేలా మాకు సహకరించాలని కలెక్టర్ గారిని ఈ విషయంపై కలెక్టర్ స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి ప్రతిపక్షాలు మా మార్కెట్ కూడా 2 మార్కెట్లు ఏమి అద్దట్లేదు. ఇప్పుడు రైతు భవన్ కట్టించిండు, అందులోకి రైతు భవన్ కట్టించిన వెంటనే చుట్టుపక్కల ప్రజలందరూ ఏంటంటే అది చుట్టుపక్కల రైతులందరూ పట్ట పాస్బుక్లతోని దాదాపు 220 పైసలు కూడా పట్ట పాస్బుక్లతోని వాళ్ళు అక్కడ అడ్డలు కేటాయించుకొని జరిగింది. రేపు మా ఆడికి పోయినాం అనుకో, మేము పోలేము, పోయినా కూడా అది మా ఆడ అని చెప్పి అంటారు. మేము ఆ మార్కెట్కి ఎట్లా పోతాం, ఇక్కడ మా మార్కెట్ మేము నడిపించుకుంటాం. మార్కెట్ కరీంనగర్ జిల్లా వీణవంకలో ఈ నెల 29న జరిగే రెడ్ల సింహగర్జన సభ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం 5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయాలన్నారు. నిరుపేద విద్యార్థులకు 20 లక్షలతో విద్యానిధి పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈ నెల 29న ఘట్కేసర్లో జరిగే రెడ్ల సింహగర్జనకు పార్టీలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు నల్ల కొండలరెడ్డి, రాంబాబు, ముసిపట్ల తిరుపతి రెడ్డి, ఎల్లారెడ్డి పాల్గొన్నారు. రేపు 29 నాడు రాష్ట్ర వ్యాప్త రెడ్డిలు దాదాపు 5 లక్షల మంది రెడ్డిలతో సింహగర్జన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఈ వీణవంకల మండలంలో ఉన్నటువంటి రెడ్డి యువత కానీ రెడ్డి మహిళా సోదరిమణులు కానీ పార్టీలకు అతీతంగా రెడ్డి సోదరులందరూ అత్యధికంగా వీణవంక మండలం నుంచి వెళ్ళి రెడ్డి సభకు బయలుదేరి రెడ్డి సింహగర్జనను విజయవంతం చేయాలని కోరుకుంటూ మనం కొట్లాడేది మన హక్కుల కోసం మాత్రమే,
ఎవరిని ఇబ్బంది పెట్టేదాని కోసం కాదు, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఒక మన ఎందుకంటే 5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయడం ద్వారా మన రెడ్డి ఓసీలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, పేదవారు ఉన్నారో, వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధి హామీ పనులలో వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఇదొక మన ప్రతిపాదన ఉంది. అలా చేయడం ద్వారా ఉపాధి హామీ పథకంలో చేర్చడం ద్వారా అటు కూలీలకు ఇటు వ్యవసాయం చేసేటువంటి రైతులకు కూడా సహాయం జరుగుతుంది. అదే విదేశీ విద్యలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమం అభివృద్ధికి కేర్ ఆఫ్ తెలంగాణ, పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొప్పుల. పర్యటన పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా, సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై ఈటల విమర్శలు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ, రామగుండం పరిధిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్. బీజేపీకి మైనార్టీలపై చిత్తశుద్ధి కరువు, సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.